ఒకటో దశలోనిక నాలుగో అధ్యాయము నాలుగో వాక్యాన్ని తీసుకుందాం. మీలో ప్రతివాడు దేవుని ఎరుగని అన్యజనులవలే కామాభిలాషియందు కాక అన్యజనులవలే కామ అభిలాషయందు కాక పరిశుద్ధతయందును ఘనతయందును ఘనతయందును తన ఘటమును ఎట్లా కాపాడుకొని ఉండవలెను అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తము దేవుని యొక్క చిత్తము అంటున్నారు. దేవుడే అంటున్నారు చెప్పండి. మీలో ప్రతివాడు దేవుని ఎరగని అన్యజనులవలే కాక కామ అభిలాషయందు కాక పరిశుద్ధతయందును ఘనతయందును తన ఘటమును ఎట్లా కాపాడుకొని ఉండవలెను అది ఎరిగి ఉన్నటయే దేవుని యొక్క చిత్తమై ఉన్నది. దేవుడే అంటున్నారండి, ప్రతివాడు అన్యజనుల వలె కాకుండా అన్యజనుల్లో నుంచి మిమ్మల్ని వేరు చేసిన తర్వాత దేవుని సన్నిధిలో మనము ఏ రీతిగా నడుచుకోవాలి, తన ఘటము నీ ఘటాన్ని నీ జీవితాన్ని ఏ రీతిగా నీవు కాపాడుకొని ఉండాలో అది నీవు ఎరిగి ఉండాలి, అది ఎరిగి నీవు నడుచుకోవాలి. ఘనతయందును తన ఘటమును ఘనతయందును కాపాడుకొను వాలి. ఘనతయందును దేవుడే అంటున్నారు చెప్పండి, ఘనతయందును తన ఘటమును ఎట్లా కాపాడుకొని ఉండవలెను అది ఎరిగి ఉండాలి. కనుక దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించిన దేవుడు, మీరు అన్యజనుల వలె నడుచుకొనకూడదిక. ఏం చెప్పండి, అన్యజనుల వలె కాక కామ అభిలాష యందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును ఎలా కాపాడుకొని ఉండవలెను అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తం. ఘనత యందు తన ఘటమును ఎలా కాపాడుకోవాలి. దేవుడు అన్ని విషయాలలో మనల్ని ప్రేమించిన తర్వాత ఈ లోకంలో నీవు ఘనతగా ఉండాలి, దేవుడు సన్నిధిలో మరి ఘనత కలిగిన వ్యక్తిగా ఉండాలి. కనుక దేవుడు అంటున్నాడు, ఈ లోక అధికారి తంత్రములలో నుంచి దేవుడు నిన్ను వేరు చేసిన తర్వాత ఈ లోక కామ అభిలాషయందు నీవు ఏమాత్రము కూడా అలాంటి క్రియలలో పాలి భాగస్థుడిగా కాకుండా తన ఘటమును ఏ రీతిగా కాపాడుకుని ఉండవలెను దేవుడు నీ ఎడల అంటున్నాడు. ఆయనని ఆయన చిత్తములో నీవు నిలబడాలని కోరుకుంటున్నాడు. కనుక దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించిన దేవుడు, ఈ లోకములో సమస్త మానవులను మరి మీ యొక్క ఘటమును ఏ రీతిగా కాపాడుకుంటున్నారు, ఘనత యందును అలాగే మీ జీవితంలో దినదినము కూడా దేవుని సన్నిధిని కలిగిన వారిగా మీలో ప్రతి ఒక్కడు కూడా దేవుని చిత్తమును తెలుసుకునే వారిగా ఉండాలి అని. అలాగే చూడండి, రెండో దశలోనిక రెండో అధ్యాయము దేవుడు మాట్లాడుతున్నాడు చూడండి. అక్కడ మీరు త్వరపడి చెంచల మనస్సు కాకుండవలెనని బెదరకుండా ఉండవలెనని మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడను బట్టి మనము ఆయన యొద్ద కూడుకొనుట బట్టి మిమ్మలను వేడుకొనుచున్నాను అంటున్నాడు. మీరు త్వరపడి చెంచలలు కాకుండునట్లు వెదరకుండునట్లు మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడను బట్టి మనము ఆయన ఎదుట కూడుకొనుటను బట్టి మిమ్మలను వేడుకొనుచున్నాము. మనమందరము ఆయన ఎదుట కూడుకొని ఉన్నాము అంటే దేవుడు ఏమంటున్నారు చెప్పండి, ఆయన సన్నిధిలో మీరు త్వరగా చెంచలమైన మనస్సు గలవారై మీరు త్వరపడి చెంచలలు చెంచలమైన మనస్సు గలవారై కాకుండునట్లు బెదరకుండునట్లు
మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడను బట్టి మనము ఆయన ఎదుట కూడుకొనుట బట్టియు మిమ్ములను నేను వేడుకొనుచున్నాను. దేవుని ఎదుట మీరు కూడుకునే కూడికలో దేవుని సన్నిధిలో కనుక దేవుడు మనలను ఆయన రాకడ కొరకు మనలను పిలుచుకొని ఉన్నాడు. మనమందరం ఆయన రాకడలో సిద్ధపాటు కలిగిన వారిగా ఉండాలని, ఓర్పు సహనము కలిగిన వారిగా ఉండాలని ప్రతి విషయంలో దేవుడు అంటున్నాడు. ఆయన సన్నిధిలో మనము కూడుకొనుటయు ఆయనకు ఎంతో సంతోషమై ఉన్నది. కనుక ఆ కూడికలో దేవుడు ఉన్నాడు. కనుకని మీరు త్వరపడి చంచలమైన మనస్సు కలవారిగా కాకుండా మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడను బట్టి మనము ఆయన ఎదుట మనం ఎలా ఉండాలి చెప్పండి. ఆయన కుమార్తెలుగా కుమారులుగా కూడుకొని దేవుని సన్నిధిలో ఆయన చిత్తమును నెరవేర్చేవారిగా ఉండాలి అని. కనుక చంచలమైన మనస్సు, చంచలమైన జీవితాన్ని కలిగిన వారిగా ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. కనుక మనము అన్ని విషయాలలో మనలో ఉన్న చంచల మనస్తత్వాన్ని తీసివేసి అన్యజనుల వలె కాక దేవుడు మిమ్మలను ఈ లోకంలో ఘనత యందును మీ ఘటమును ఎలా కాపాడుకొని ఉండాలో అది ఎరిగి ఉండట దేవుని యొక్క చిత్తమై ఉన్నది. దేవుడు ఈ లోకంలో మీరు ఘనతగా ఉండాలి, ఘనులుగా ఉండాలి. కానీ దేవుని సన్నిధిలో మీరు ఎలా ఉండాలి చెప్పండి. ఘనత కలిగిన వారిగా ఉండాలి, ఘనులుగా ఉండాలి. దేవుని రాకడ మీరు ఆయన కుమార్తెలుగా కుమారులుగా ఏర్పాటు చేసుకుని ఆయన కుమార్తెలుగా కూడికలో మీరు ఆయన ఆనందపరిచేవారిగా ఉండాలి. కనుక దేవుడు మనలను ఈ లోకంలో సమస్త పాపములలో నుంచి వేరు చేసి పరిశుద్ధులుగా ఉండుటకు మన పిలిచాడు. అంతేగాని అపవిత్రమైన తలంపులు, అపవిత్రమైన క్రియలతో చంచలమైన మనస్సు, చంచలమైన ఆలోచనలు మనలో ఉండకూడదని దేవుడు అక్కడ తెలియపరుస్తున్నాడు. చూడండి 2 కొరింథీ 11:3 దేవుడు అక్కడ ఏం మాట్లాడుతున్నాడు చెప్పండి. 2 కొరింథీ 11:3 సర్పము తన యుక్తి చొప్పున హవ్వను మోసపరిచినట్లు, సర్పము కుయుక్తి చేత హవ్వను మోసపరుచునట్లు మీ మనస్సులను చెరపబడి క్రీస్తు ఎదుటను సరళత నుండి, క్రీస్తు ఎడలను సరళత నుండి, పవిత్రత నుండి ఎట్లైనను తొలగిపోవునేమోనని భయపడుచున్నాను. సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసపుచ్చినట్లు మీ మనస్సులను చెరపబడి క్రీస్తు ఎడలను సరళత నుండి పవిత్రత నుండి ఎట్లా తొలగిపోవునేమోనని నేను భయపడుచున్నాను. మీరు పవిత్రతలో నుండి ఎట్లా తొలగిపోతారోనని నేను ఎంతో భయపడుతున్నాను. సర్పము కుయుక్తి చేత అవ్వను మోసపుచ్చింది, అవ్వ మోసపోయింది. దేవుని సన్నిధిలో ముఖాముఖిగా దేవుని మాట విన్న అవ్వ సాతానును ఎదిరించలేకపోయింది. సాతాను ఆ మోసపు మాటలలో పడిపోయి దేవుని సన్నిధికే అవ్వ దూరమైపోయింది. కనుక ఆ అవ్వను మోసగించిన సాతాను ఈరోజు మిమ్ములను మోసగించేస్తుందేమోనని కనుక మీ మనస్సులను చెడగొట్టి క్రీస్తు ఎడల సరళత ఎడల పవిత్రత నుండి ఎట్లా మీరు తొలగిపోతారోనని నేను ఎంతో భయపడుచున్నాను. మీరు తొలగిపోతారేమోనని భయపడుచున్నాను, చంచలైపోతారేమోనని భయపడుతున్నాను. క్రీస్తు పరిమళ సువాసనగా మనలను చేర్చి ఉన్నాడు. పరలోక రాజ్య వారసత్వాన్ని మనకు అధికారాన్ని ఆయన అనుగ్రహించాడు. ఈ లోకంలో అలాంటి యొక్క అధికారాన్ని మనము కోల్పోతామేమో, క్రీస్తు ప్రేమలో నుండి మనము
తొలగిపోతారేమోనని మీ ఎడల నేను ఎంతో భయపడుచున్నాను అని అక్కడ పౌలు గారు ఎంతో వేదనతో మాట్లాడుతున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక చూడండి 5వ అధ్యాయం 6వ వచనం. వ్యర్థమైన మాటల వలన ఎవడును మిమ్మలను మోసపరచనీయకండి. ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదకి వచ్చును కనుక మీరు అట్టి వారితో పాలివారయ్యి ఉండకండి. మీరు పూర్వమందు చీకటి అయ్యుంటిరి, ఇప్పుడైతే ప్రభునందు వెలుగై ఉన్నారు. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము నీతి సత్యము వాటిలో కనబడుచున్నది. కనుక ప్రభుకి ఏది ప్రీతికరమో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె మీరు నడుచుకునండి. నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలువారయ్యి ఉండక వాటిని మీరు ఖండించండి. దేవుడు అక్కడ ఏమంటున్నారంటే, వ్యర్థమైన మాటల వల్ల ఎవడైనా మిమ్మలను మోసపరిచి మోసము చేసి ఏమన్నా చెప్పండి, మోసపరచనీయకండి. క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదకి వచ్చును కనుక మీరు అట్టి వాటిలో పాలివారై ఉండకండి. ఎవరును మిమ్మలను మోసపరచకుండా చూసుకునండి. అట్టి క్రియలు చేయు వారి మీద దేవుడు ఎంతగానో ఆయన ఉగ్రత వారి మీద వస్తుంది అంటున్నాడు. దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదకి వచ్చును కనుక మీరు అట్టి వాటిలో మీరు పాలివారయ్యి ఉండకండి. వ్యర్థమైన మాటల చేత ఎవడైనా మిమ్మలను మోసపరుచునేమో అట్టి క్రియలు చేయు వారి మీద దేవుని కోపము వస్తుంది అంటున్నాడు. ఈ లోకములో వ్యర్థమైన మాటలు వ్యర్థమైన తలంపులతే ప్రాధాన్యత ఇస్తున్నారు. దేవుడు వారిని చీకటిలో నుండి వెలుగులోనికి పిలిచి అంధకారమైన క్రియలలో మీరు పాలివారై ఉండకండి. పూర్వము మీరు ఏమై ఉన్నారు చెప్పండి, చీకటై ఉన్నారు. దేవుని పక్షాన ఇప్పుడు మీరు వెలుగై ఉన్నారు, వెలుగు సంబంధులుగా మీరున్నారు. కనుక దేవునికి ఇష్టమైనది ఏదో, దేవునికి ప్రీతికరమైనది ఏదో వాటిని మీరు కోరుకొని వాటిలో మీరు వెలుగు సంబంధులుగా నడుచుకునండి. కనుక దేవుడు మనం వెలుగు సంబంధులుగా పిలిచాడు. చీకటి క్రియలు చేసేవారిగా కాకుండా వెలుగు ఫలములో మనము ఫలించేవారిగా ఉండాలి అని. చీకటి ఇది వరకు మనము చీకటి అయి ఉన్నాం, పూర్వం అంధకార క్రియలకే పరిమితమై ఉన్నాం. కనుక దేవుని క్రియలు మనం తెలియనే తెలియదు. కనుక దేవుడు అంటున్నాడు, ఈరోజు అలాంటి క్రియలలో నుంచి మనం బయటికి వేరు చేసిన దేవుడు అన్య జనుల క్రియలలో మీరు పాలివారయ్యి ఉండకండి. అట్టి క్రియలు చేయువారు మరీ ఎక్కువగా భక్తిహీనులవుతారు. కనుక దేవుడు అన్ని విషయాలలో మనలను ప్రేమించిన దేవుడు, అట్టి క్రియలు చేసేవారు చంచలమైన మనస్సు కలిగిన వారిగా ఉంటారు. కనుక దేవుడు అట్టి వారిని, ఎందుకంటే ఆ మనస్సాక్షిని కలిగిన వారి మీదకి దేవుని యొక్క ఉగ్రత అవిధేయులైన వారి మీదకి వస్తుంది. కనుక అట్టి వాటి క్రియలలో మీరు పాలివారిగా ఉండకండి అని దేవుడు అక్కడ తెలియపరుస్తూ ఉన్నాడు. వ్యర్థమైన మాటల వల్ల మనము మోసపుచ్చు మాటల వల్ల అట్టి క్రియలలో మనము పాలివారై ఉండవద్దు అంటున్నాడు. అలాగే దేవుడు ఏమన్నారు చెప్పండి, అక్కడ ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 11వ వచనం.
నిష్ఫలమైన అంధకార క్రియలలో నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారయుండక పాలివారయుండక వాటిని ఖండించుడి వాటిని ఖండించండి ఏలయనగా ఏలయనగా అట్టి క్రియలు చేయువారు రహస్యమందు జరిగించు పనులను గూర్చి రహస్యమందు జరిగించు పనులను గూర్చి పనులను గురించి మాటలాడుటయైనను మాటలాడుటయైనను అవమానకరమై ఉన్నది అవమానకరముగా ఉన్నది ఉన్నది ఏలయనగా అట్టి క్రియలు చేయువారు రహస్యమందు జరిగించు పనుల వల్లన యోనర్ చెప్పండి పనులను గురించి మాటలాడుటయైనను అవమానకరముగా ఉన్నది ఉన్నది రహస్యమైన మాటలు రహస్యమైన మాటలు దేవుని సన్నిధిలో ఆయనకు అవమానకరంగా ఉందట నా బిడ్డలు యథార్థ పరులుగా ఉండాలి కనుక దేవుడు మనలను యథార్థ పరులుగా పిలుస్తున్నాడు ఏ విషయములో రహస్యములు మనలోనికి ఉండకూడదు ఆయన మనలను వెలుగు సంబంధులుగా చేశాడు రహస్యములన్నీ కూడా మన దేవుడు సమస్తము చూడగలడు ఆయనకు మరుగైనది ఏది కూడా లేదు అంటున్నాడు సమస్తము మనము వెలుగు సంబంధులుగా జీవించాలి నిష్కలంకమైన జీవితముతో యథార్థమైన ప్రవర్తనతో దేవునికి ఇష్టమైనది ఏదో ఆయన ప్రీతికరమైనది ఏదో ఏది మన నుండి కోరుకుంటున్నాడో దానినే మనము కోరుకొని నడుచుకొనండి అని దేవుడు అక్కడ తెలియపరుస్తున్నాడు చూడండి 1వ తిమోతి 3వ అధ్యాయము 15వ వచనాన్ని చూద్దాం 1వ తిమోతి చూడండి మూడో అధ్యాయము 15వ వచనం అయినను చెప్పండి నేను ఆలస్యము చేసిన యెడల అయినను నేను ఆలస్యము చేసిన యెడల అయినను నేను ఆలస్యము చేసిన యెడల దేవుని మందిరములో దేవుని మందిరములో అనగా కనగా జీవముగల దేవుని సంఘములో దేవుని మందిరములో అనగా జీవముగల దేవుని సంఘములో జనులు ఎలాగు ప్రవర్తింపవలెను జనులు ఎలాగు ప్రవర్తింపవలెను అది నీకు తెలియవలెనని అది నీకు తెలియవలెనని ఈ సంగతులను నీకు రాయుచున్నాను ఈ సంగతులను మీకు రాయుచున్నాను ఆ సంఘము సత్యమునకు ఆ సంఘము సత్యమునకు స్తంభమును స్తంభమును ఆధారమునై ఉన్నది ఆధారమునై ఉన్నది దేవునికి వందనాలండి మన ఈ పరిశుద్ధ సంఘానికి అద్భుతమైన మరి అయ్యగారికి అమ్మగారికి నిండు వందనాలు తెలియజేస్తున్నాను సంఘానికి వచ్చిన అందరికీ వందనాలు నేను మీ అందరికీ తెలిసి ఉంటుంది పోలీస్ కానిస్టేబుల్కి ఉద్యోగం చేయించున్నాను 2018లో ఈ సన్నిధికి వచ్చానండి దేవుడు ఉద్యోగం రాకముందు వచ్చాక కూడా ఎన్నో అద్భుత కార్యాలు చేశారు నా జీవితంలో ఆ అద్భుత కార్యాల్లో నా ఒక కానిస్టేబుల్ జాబ్ ఒకటి మరి అలాగే కానిస్టేబుల్కి ఉద్యోగం చేయించినప్పటి నుండి ఎన్నో దేవుడు ఎన్నో శ్రమల నుండి ఎన్నో ఇబ్బందుల నుండి దాటించి నన్ను మరి ఇప్పటి వరకు రక్షిస్తూ వచ్చారు దేవుని కృతజ్ఞత కలిగే ఉంటున్నాను మరొకసారి రెండుసార్లు నా జీవితంలో గొప్ప కార్యం చేశారండి ఊహించలేని కార్యాలు మరి ఈ సన్నిధికి వచ్చాక ఏంటంటే కుడుకొన్న స్వస్థత కోలు అది చూపు కోల్పోయిందని ఆల్రెడీ చెప్పి మీ అందరిలో ప్రార్థనలో పెట్టమని చెప్పి అడిగి ఉన్నాను కూడా సెప్టెంబర్లో కంటి సమస్యతో బాధపడ్డాను కుడుకన్ను మరి అలాగే సన్నిధికి వచ్చి ఆ మూలన బయట మోకాళ్ళు వేసి మోకాళ్ళపై ఏడుస్తూ అడిగానండి ఏసయ్యా నిన్నే నమ్ముకున్న నాకు నీ యొక్క అద్భుత కార్యాన్ని మరొకసారి నా జీవితంలో జరిగించు నన్ను ఎందుకు ఇలాగా నా యొక్క ప్రార్థన ఆలకించట్లేదని ఎంతో కన్నీటితో ప్రార్థించి నా కన్ను స్వస్థత పడాలని చెప్పి ఎంతగానో ప్రార్థించుకున్నానండి ఏడ్చానండి హాస్పిటల్కి వెళ్ళాను 3 హాస్పిటల్ తిరిగాను ఈ లోకానుసారమైన ఈ శరీరంలో మరి ఈ మరి వైద్యపరంగా అవసరం ఉంది మరి వైద్యం నిమిత్తం నేను హాస్పిటల్కి వెళ్ళినప్పుడు డాక్టర్లు లేజర్ కూడా చేశారు లేజర్ ట్రీట్మెంట్ కూడా చేశారు ఇలా చూస్తుంటే ముందు బ్లాక్ అయిపోయేది కనిపించేది కాదు చాలా ఏడ్చాను నేను చేసే రైటర్ కింద చేస్తున్నాను నా ఆఫీస్లో చాలా సతమతం అయిపోయేవాడిని సిస్టమ్ మీద ఎక్కువ ఉండాలి వర్క్ లీవ్ పెట్టుకుని వెళ్ళాలా ఇప్పటి వరకు లీవ్స్ ఎప్పుడు వాడలేదు అదే రిమార్క్ ఉండకూడదు ఇంకొకటి నా దేవుడు నాకున్నాడు అని భారం వేసి అలాగా కుడుకన్ను ప్రాబ్లం ఉండగా సరే దేవుని స్తుతించుకుంటూ మరి వర్క్ చేసేవాడిని హాస్పిటల్లో కొద్ది ట్రీట్మెంట్ చేశారు అప్పటికీ నెరవేరలేదు అప్పటికీ సరవలేదు అప్పుడు మరోసారి ప్రార్థన చేసుకుని నీ సన్నిధిలో సాక్ష్యం చెప్పుకుంటాను నన్ను సాక్షిగా నిలబెట్టు
అని మరి ఎంతగానో ఏడ్చి ప్రార్థించుకుని మరి సన్నిధి నుంచి వెళ్ళాను. వెళ్ళాక నేను కొద్దిగా ఉద్యోగరీత్యా మంగళగిరి ట్రాన్స్ఫర్ అది షిఫ్ట్ అయ్యానండి ఇంటికి ఇల్లు మారాను. అంత దూరం అయినప్పటికీ కొన్ని ఆటంకాల వలన అక్కడ ఆగిపోవాల్సి వచ్చింది. సన్నిధి రాలేకపోయాను ఒక నెలన్నర అలాగా. తర్వాత మళ్ళీ రావడం మొదలైంది దేవుని మహాకృపను బట్టి. నా యొక్క కుడుకన్ను ఇప్పుడు ప్రస్తుతం బాగా కనిపిస్తుందండి, దేవునికి స్తోత్రం. ఇది నా జీవితంలో డాక్టర్లు చెప్పేశారండి, ఏమంటే మీకు 7 లేయర్స్లో ఒక లేయర్ కనిపించదండి, కంప్లీట్ 10% డ్యామేజ్ అయింది. అది మీరు మీరు నమ్ముకున్న మీ దేవుడి మీద ఆధారపడి ఉంటుంది తప్ప వైద్యపరంగా అయితే మీరు చేయించుకున్న వేస్ట్. బిళ్ళలు తీసుకున్నా, ట్యాబ్లెట్స్ తీసుకున్నా, మరి ఎటువంటి డ్రాప్స్ వేసుకున్నా అది తాత్కాలికం. ఆ విషయం మరి అమ్మగారికి అయ్యగారికి కూడా చెప్పానండి, ప్రార్థనలో పెడతామన్నారు. అలా అన్నాక ఎంతో కన్నీటితో ప్రార్థన చేసుకున్నాను. దేవుడు ఇప్పుడు పూర్తి స్వస్థత ఇచ్చాడండి నాకు పూర్తిగా. నేను సెప్టెంబర్లో వచ్చినప్పుడు ఇలా చూస్తే నా ముందు ఏం కనిపించేది కాదండి కుడుకంతో. దేవుడు ఈరోజు గొప్ప కార్యం చేశాడు, దేవునికి ఎంతో రుణపడి ఉన్నాను నేను. అలా జరిగి ఎంతో ఆనందించి దేవుని స్తుతించగా మరొకసారి నేను నాది సొంత నాది ఉద్యోగరీత్యా నెల్లూరులో నేను జాబ్ చేస్తున్నాను. అది నెల్లూరు హెడ్ ఆఫీస్ నాది. డిప్యుటేషన్లో రావడం కోసం నేను హిజవాడలో చాలా ట్రై చేస్తున్నానండి. ఎందుకంటే అక్కడ చర్చిలకు వెళ్ళాలన్న ఇబ్బందులే, నార్మల్ డ్యూటీ చేస్తున్నప్పుడు చాలా ఇబ్బందులు పడేవాడిని. ప్రార్థించానండి ఒకరోజు ఇంట్లో ఉండి, ఏసయ్యా నాకు ఎన్నో కార్యాలు చేసావు, నాకు కన్ను కూడా బాగు చేసావు, మరి నాకు ఈ గొప్ప కార్యం చేయి తండ్రి, నన్ను నాకు ఈ జాబ్ ఇచ్చిందే నువ్వు, ఎంతగానో నిలబెట్టావు ఒక స్థాయిలో, మరి అలాగే నేను కోరుకున్నట్టుగా మరి డిప్యుటేషన్ ఉన్నట్లయితే నీ యొక్క సన్నిధికి ఎటువంటి ఆటంకం లేకుండా రాయవాలి తండ్రి అని ఎంతగానో ప్రార్థించి మరి ఏడ్చి అడిగినప్పుడు అద్భుతమైన రీతిలో నాకు ఒక మార్గాన్ని చూపించాడండి. మా కానిస్టేబుల్స్లో హెడ్ కానిస్టేబుల్స్లో డిప్యుటేషన్కి సంబంధించి 70 మంది ఒక అప్లికేషన్స్ పెట్టుకున్నారు. హెడ్ ఆఫీస్లో చేయాలంటే దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. మరి ఆ పెట్టినప్పుడు అందులో 7గురిని సెలెక్ట్ చేశారండి. నేను లెటర్ రాసిన దానికంటే వాళ్ళ ఒక రీజన్స్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉండి వాళ్ళని ఒక కమిటీలో వాళ్ళని తీయడం జరిగింది. ఆ లిస్టులో నా నెంబర్ లేదు. అప్పటికి ధైర్యంగా ఉండి మళ్ళీ ఇంకోసారి ప్రార్థించుకున్నానండి, ఏసయ్య కార్యం చేయి, నేను నమ్మిన సన్నిధిలో నేను సాక్ష్యం చెప్పుకుంటాను అని చెప్పి ఎంతగానో ప్రార్థించి ఏడ్చినప్పుడు అనుకున్న రీతిలో ఒకసారి ప్రేరేపణ వచ్చిందండి. ఆదివారం ఇక్కడ సన్నిధికి రాలేదండి, నేను ఇంటి దగ్గర ప్రార్థన చేసుకున్నాను. ఎందుకంటే డ్యూటీకి వెళ్తే వెళ్తే చేసుకున్నాను, నాకు ఆ రోజు ఖాళీ లేదు. వెళ్తూ సోమవారం ఇక్కడికి వచ్చానండి, చిన్న పని ఉండి ఉద్యోగం మీద డ్యూటీ మీద పని ఉండి వచ్చాను. వచ్చినప్పుడు సన్నిధి చూసుకుంటూ వెళ్తూ ఏసయ్య ఈ సన్నిధికి రావడానికి కుదరట్లేదు, ఉద్యోగంలోని స్థిరం లేదు, నువ్వే నాకు సాయం చేయమని చెప్పినప్పుడు ఒక ప్రేరేపణ వచ్చిందండి. వెంటనే నాకు ఐజీ ఆఫీస్కి వెళ్ళి లెటర్ ఇమ్మని చెప్పి వెంటనే నేను నా డ్యూటీలోనే కొన్ని సిగ్నేచర్స్ కావాలంటే ఫైల్స్ పెట్టుకుని ఐజీ ఆఫీస్కి వెళ్ళడం జరిగింది. మంగళగిరిలో వెళ్ళి అక్కడ అడిషనల్ డీజీ గారు ఛాంబర్కి వెళ్ళాలి, వెళ్ళాలంటే ఆర్డర్ కావాలి, నాకు ఆర్డర్ లేదు. సరే ఏదైతే ఉంటుందని చెప్పి కింద స్థుతి చెప్పుకుని ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళినప్పుడు యాక్చువల్గా ఆర్డర్ లేకుండా తీసుకెళ్ళరు. అడిషనల్ డీజీ గారు బయటకు వస్తుంటే ఏంటి బాబు వచ్చావు అన్నారు. వెళ్ళిపోతున్నాను నేను, అతనికి ఎదురు వెళ్ళకూడదు, వెళ్ళిపోతుంటే వెనక్కి పిలిచి బాబు ఎలా రావా బాబు అంటే ఎవరు నువ్వు అంటే సోన్స్ అని మొత్తం మా డీటెయిల్స్ అని చెప్పినప్పుడు ఏంటి వచ్చావంటే తమరు కలుద్దామని వచ్చాను సార్, ఇలా నాకు డిప్యుటేషన్స్లో నేను లిస్ట్లో లేదు నెంబర్ అంటే ఆ పిటిషన్ తీసుకుని అతను ఫార్వర్డ్ రాసి సిగ్నేచర్ చేసి వెంటనే దేవగారిని పిలిపించి ఇతను టెస్ట్కి ఆల్రెడీ టెస్ట్ జరుగుతుంది ఇప్పుడు ఆ టెస్ట్లో ఇతను నెంబర్ పెట్టండి అంటే వాళ్ళు అన్నారు ఆల్రెడీ టెస్ట్ అయిపోయిందండి. ఎలా అంటే ఇది అడిషనల్ డీజీ గారు ఆర్డరు అని చెప్పేసి మళ్ళీ కూర్చోబెట్టి టెస్ట్కి మరి అటెండ్ చేశారు. ఆ రోజు 7గురు అటెండ్ అవ్వాలి, అందులో 5గురు అయ్యారు, నాతో 6వ వ్యక్తి. వాళ్ళందరూ టెస్ట్ రాసేశారు, వెయిట్ చేస్తున్నారండి రిజల్ట్ కోసం. నేను లాస్ట్లో వెళ్ళాను, నాకు టైం తక్కువ ఇచ్చారు, సిస్టమ్ ఇచ్చారు. ఫస్ట్ నుంచి దేవుడు నాకు గొప్ప కార్యం చేసింది ఏంటంటే నాకంటూ ఒక నాలో ఒక వర్క్ని పెట్టించారు. అది ఆ రోజు నాకు అలవాటు అయిన వర్క్. వెంటనే ఇచ్చిన టైం కంటే వాళ్ళ 5గురు రాసిన కంటే నేనే మొదటగా రాసి వాళ్ళు పెట్టిన పర్సంటేజ్ కంటే నాదే మొదటి స్థానం వచ్చిందండి, దేవుని స్తోత్రం అండి. మరి అలాగే కమిటీ వేసినప్పుడు కూడా ఇతను లాస్ట్లో వచ్చి యాడ్ అయ్యాడన్న ఒక ఉన్నప్పుడు అర్షన్ డీజీ గారు నాకు వర్క్ ఉన్నవాళ్ళు కావాలి,
టాలెంట్ ఉన్న వాళ్ళు కావాలని చెప్పేసి ఫస్ట్ ఐదుగురి కంటే ముందు నా నెంబర్ తీసి మరి ఆ హెడ్ఆఫీసులు సెలెక్ట్ చేయడం జరిగింది. దేవుని స్తోత్రం అండి. దేవుడు గొప్ప కార్యం చేశాడండి. మరి సన్నిధిలో సాక్ష్యం చెప్పుకుంటానంటే తెలియదండి, గొప్ప కార్యం చేస్తున్నాడు దేవుడు. ఇలా ఇలా చూస్తూ వెళ్తేనే చెప్పుకున్నానండి. ఆ రోజు దేవుడు, నేను ఆ రోజు ఎగ్జామ్ రాయకుండా ఉంటే ఈరోజు నాకు రాదు. ఈరోజు ఈ సన్నిధిలో నిలబడ్డానంటే దేవుడు చేసిన కార్యమే. ఇక్కడ మీరందరూ దేవుని వాక్యం, అయ్యగారి వాక్యం వింటూ ఉంటారు. నేను అక్కడ వర్క్ చేసుకుంటూ ఉండేవాడినండి. ప్రతి ఆదివారం నా భార్య, నా కుమార్తె ఏళ్ళ వచ్చేవారు. చాలా బాధపడేవాడిని. నేను చేసే ఉద్యోగం నువ్వు ఆశీర్దించి ఇచ్చావు, కానీ అది నీ యొక్క పరిశుద్ధ దినం రోజున నేను నీ సంఘానికి వెళ్ళకుండా అయిపోతుందని చాలాసార్లు ఏడ్చానండి. చాలా ఇబ్బందులు పడి వచ్చేవాడిని కూడా ఆ వర్క్ ఆపుకుని. కానీ వచ్చినప్పుడు కూడా ప్రశాంతంగా వాక్యం వింటాక ఉండేది కాదు, చాలా బాధపడుతూ ఉండేవాడిని. నాకు నేను మీరు ఆశీర్దించిన ఉద్యోగంలో ఏసయ్యా, నువ్వు నాకు ప్రశాంతమైన ఈ పరిశుద్ధ దినం రోజున నాకు రెస్ట్ కావాలి, ఆ రెస్ట్లో నీ సన్నిధికి రావాలి అని ఎంతగా కన్నీటితో ప్రార్థించి మరి అడిగినందుకు అన్ని దారులుగా ఎన్నో మలుపులు తిప్పి మరి ఈరోజు నన్ను మరి స్థిరమైన ఒక పోస్టింగ్లో నిలబెట్టారు. దేవుని స్తోత్రం అండి. మరి సన్నిధి ఎంతో ఆశీర్వాదకరమైందండి. పరిశుద్ధ సంఘం ఎందుకంటే నేను పొందుకున్నాను. ఒక డ్యూటీ విషయంలోని, అలాగే నా కంటి విషయంలోని నేను ఎంతగానో గొప్ప కార్యాలు చూశాను ఈ సంఘంలో. మరి అమ్మగారు నేను దూరంగా వెళ్ళిపోయినని అమ్మగారు అయ్యగారు ఎంతో బాధపడ్డారు. ఎక్కడికి వెళ్ళినప్పటికీ సన్నిధికి దూరంగా ఉండేవాడిని కాదండి. కొన్ని ఇబ్బందులు అయినప్పటికీ నేను అన్ని తట్టుకుంటూ వచ్చాను. ఇప్పుడు నాకు ఆ ఇబ్బంది తీసేశాడు దేవుడు. దేవుని స్తోత్రం అండి. ఈ గొప్ప కార్యం చేసిన నా యేసయ్యకి వందనాలు, అలాగే సంఘానికి అందరికీ వందనాలు తెలియచేస్తున్నానండి. దేవుడు ఈ సాక్ష్యాన్ని దీవించిన గాక.